సహనం అనేది కూడా చాలా హుందాగా మేము మాట్లాడుతూ ఉంటాం కానీ నువ్వు నిన్ను మంత్రిగా నిన్ను క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు సమాధానం చెప్పడం నేర్చుకో అంతే తప్ప నీకు డబ్బు ఉంది కదా అని డబ్బు మా మతంతో నీకు కొత్త కారులు కొనుక్కుని కార్లు కొనుక్కుని మంత్రి అయిన తర్వాత ప్రజలకు ఒక డబ్బాగా నీళ్ళు ఇచ్చేవేమో నువ్వు మాత్రం బెంజ్ కార్లు కొనుక్కున్నావు నువ్వు మాత్రం వందల ఎకరాలు కొనుక్కున్నావు బినామీలు పెట్టుబడులు పెడుతున్నావు ఎక్కడికక్కడ ఇవన్నీ నీ అక్రమాస్తులు అక్రమార్జనాన్ని అంతే తప్ప నువ్వు మా మీదకి పిచ్చి కుక్కలు కానీ వదిలి మాట్లాడిస్తే జనసేన వీర మహిళల మీద నువ్వు పిచ్చు కుక్కలని కొన్ని కుక్కలు ఉన్నాయి వైసీపీలో పిచ్చు కుక్కలు ఆ పిచ్చు కుక్కల్ని వదిలి మాట్లాడిస్తే మాత్రం పిచ్చు కుక్కలు ఏం చేస్తారో తెలుసు కదా మున్సిపాలిటీ వ్యాన్లో చితక్కొట్టి మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తారు ప్రజలు కూడా అన్ని చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు జనసేన వీర మహిళలుగా ఎంత సహనంతో ఓర్పుతో ఉంటున్నామో జన సైనికులను కానీ మేము కానీ జనసైనికులు ప్ర ప్రశ్నించి జన సైనికుల మీద నీ కుక్కలతో మాట్లాడించడం జనసేన నాయకులు ప్రశ్నిస్తే నీ కుక్కలతో మాట్లాడించడం నీకు దమ్ ఉంటే నువ్వు చేవున్నదాని దానివైతే నువ్వు చేసిన దానికి ప్రజలు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రశ్నిస్తే నువ్వొచ్చి సమాధానం చెప్పు ప్రజలు ఓట్లేస్తేనే నువ్వు గెలిచావు అంతే తప్ప నీకెవరో పైనుంచి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి నీకెవరో నిన్ను క్వశ్చన్స్ వేస్తారు నిన్ను అడగాలి అని చెప్పడం కూడా ఎలా ఉందంటే చేత కాని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు ప్రజాక్షేత్రంలో ఓటేసిన ప్రతి వ్యక్తి అడుగుతాడు నీకు మంత్రి పదవికి అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పక్క రాష్ట్రం తమిళనాడులో లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ప్రశ్నించే హక్కు మాకుంది ఉన్నప్పుడు సమాధానం తిన్నగా చెప్పడం నేర్చుకో నీ పిచ్చుకుక్కలతోని నీతోని కూడా నీకు కూడా వాయింపు అయిపోద్దు మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గారిని చాలా మితి మీరిపోయి పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా నీ పిచ్చు కుక్కలతోని తిట్టించడం అలవాటు చేసుకున్నాం కానీ రమ్మను పబ్లిక్లో జనసేన వీర మహిళల మధ్యలోకి వచ్చి మాట్లాడు